జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కలిశారు మీరు? పాదయాత్రలో మాత్రం అంతకుముందు జగన్ జలీల్ ఖాన్ గారు వెళ్ళిపోయిన దగ్గర నుంచి పాదయాత్రలో వరకు సుమారు ఒక 14 సార్లు కలిసి ఉంటాను. ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏమనిపించింది ఆయన చూడగానే? అసలు నిజంగా నా రెండు కళ్ళ నుంచి నీళ్ళు ఆగలేదు. నాకు చాలా యాంగ్జైటీగా అనిపించింది, కానీ చాలా ఆత్మీయతగా అనిపించింది. తోడబుట్టిన చెల్లెల కంటే ఎక్కువగా ఆయన 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 మాట తీరు అంత మమకారంతో ఉంటుంది. ఈ కార్పొరేటర్స్ వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి అప్పటికి పాపం ఇంకా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇంకా రాలేదు పార్టీలోకి. నాకు భయమేసింది. ఇక్కడ ఉన్న పెద్దలు కూడా పట్టించుకొని పట్టించుకోనట్టుగా ఉంటుంటే ఫ్లోర్ లీడర్గా నువ్వేం చేస్తున్నావమ్మా అని నన్ను ఎక్కడ అడుగుతారోనని ఆ టెన్షన్కి నేను కేఎన్ఆర్ సార్కి కాల్ చేస్తే, నీతో ఎంతమంది కార్పొరేటర్లు వస్తారో అంతమందిని తీసుకొని అర్జెంటుగా హైదరాబాద్ బయలుదేరరా అని చెప్తే అక్కడికి తీసుకెళ్ళాను. నేను తీసుకెళ్ళి అన్న మీరు మాట్లాడితేనే వీళ్ళు ఆగుతారు అని చెప్తే అమ్మాయితో కలిసి పనిచేయండి, 30 సంవత్సరాల భవిష్యత్తు మీకు చూపిస్తా అని చెప్పని కార్పొరేటర్స్కి మాట ఇచ్చారు. చాలా సంతోషంగా మేము బయటకు వచ్చామన్నమాట. సో ఆ ధైర్యంతోనే మిగిలిన 2 సంవత్సరాలు కూడా చాలా ధైర్యంగా పోరాడాను నా తోటి కార్పొరేటర్లతో కలిసి. మిగిలిన 14 మంది కూడా ఏదో చిన్న చిన్న ఇరుకులు ఇబ్బందులు ఉన్నా మా మధ్యలో కౌన్సిల్ వరకు ప్రజల సమస్యల మీదే చాలా గొప్పగా పోరాడామని చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. పదవులు పెరిగే కొద్దీ, రాజకీయ జర్నీ ముందుకు వెళ్ళే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి మీ మీద. అటువంటి టైంలో ఫ్యామిలీని మిస్ అవుతున్నాం, ఫ్యామిలీని రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది? అది వాస్తవం అండి, అది ఎవరికైనా ఎదురయ్యే సమస్య. అది సహజంగా బాధ్యతలు పెరిగి మనకి సమాజంలో ఒక విలువ పెరుగుతున్న కొద్దీ కొంచెం ఫ్యామిలీ లైఫ్ మిస్ అవ్వడం అనేది సహజం. అది కానీ వాళ్ళ సపోర్ట్ ఉంటేనే మేము ఎదుగుతాం, ఉంది కూడా. సో అలాని నిర్లక్ష్యం చేసేటటువంటి వ్యవహార శైలిలో మాత్రం ఉండదు. ఖచ్చితంగా ఎంత ఎత్తుకెదిగినా ఫ్యామిలీ అనే బేస్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటేనే ఈ ఎదుగుదలకి ఒక అర్థం. సో నా రెండు కళ్ళు, నా లైఫ్ కానీ నా ఫ్యామిలీ లైఫ్ కానీ ఖచ్చితంగా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటాను. ఒక మహిళా రాజకీయ నాయకురాలిగా మీ దినచర్యలో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా సాధారణ మహిళలకి మీకు? నాకు ఒక్కొక్కసారి నవ్వు వస్తుందండి. నాకు ఇందిరాగాంధీ అయినా కూడా వంట చేసుకోవటం తప్పదు అని బ్రహ్మాండంగా చేస్తానండి. ఒకరోజు కావాలంటే మిమ్మల్ని కూడా పిలుస్తాను, వచ్చి నా వంట భోజనం చేసి వెళ్దురు కానీ. మీరు చాలా బాగా చేస్తాను, అందులో డౌట్ ఏం లేదు, వంట బాగా చేస్తాను. అయితే సమయం కుదరకపోవటం వల్ల మా మమ్మీయో మా అత్తయ్యో ఇప్పుడు ప్రస్తుతం సపోర్ట్ చేస్తున్నారు. కానీ అన్ని పనులు వచ్చు, అన్నీ జాగ్రత్తగా చేసుకోగలను. డైలీ షెడ్యూల్ ఎలా ఉంటుంది మీది? అదే అడుగుతున్నాను. ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం పిల్లలకి వాళ్ళ వరకు వంట చేసేసి ఇంకా రెడీ అయిపోయి ఇక మిగిలిన పనులు మా అత్తయ్య గారికి మా మమ్మీకి అప్పచెప్పేసి, అంటే ఇంట్లో వర్క్ చేయడానికి వర్కర్స్ ఉంటారు కాబట్టి ఇంకా పై పనులు వాళ్ళు చూస్తారు, వీళ్ళు మానిటరింగ్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు అదే అదే కంటిన్యూ అవుతుందా? అదే టైంకి మీటింగ్స్ ఉంటాయి, మీకు వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం కష్టం అవ్వచ్చు, కానీ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ బాధ్యత చేపట్టిన తర్వాత షెడ్యూల్ వేసుకోవాలి. బాధ్యతలు పెరుగుతాయి, ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఖచ్చితంగా ఒత్తిళ్ళు సహజం అండి, ఒత్తిళ్ళు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒత్తిళ్ళు సహజం. రాజకీయాల్లో ఇబ్బందులు ఒడిదుడుకులు మెయిన్ పార్ట్, కీ రోల్ పోషిస్తాయి, అవే నాయకుడిని తీసుకెళ్తాయి, ఎంత లోతుకైనా తొక్కేస్తాయి. ఖచ్చితంగా. అటువంటి సందర్భం ఈ జర్నీలో మీకు ఏమన్నా కనిపించింది? అదే చెప్పాను కదా మీకు, ఖచ్చితంగా ఈరోజు ఫ్లోర్ లీడర్గా ఆ అమ్మాయి జలీల్ ఖాన్ గారు వెళ్ళిపోయినా కూడా కార్పొరేటర్లను అంటి పెట్టుకుని సమర్థవంతంగా విజయవాడలో వైఎస్ఆర్సిపి తరపున వాయిస్ వినిపించింది, గట్టిగా నిలబడింది, ఎక్కడా ఏ ప్రలోభాలకి లొంగలేదు అని అనిపించుకోగలుగుతున్నానంటే అది మీరు చెప్పినట్టుగానే కదా. గ్రౌండ్ లెవెల్లో అంటే వైఎస్ఆర్సిపి అనేది పక్కన పెడితే మిగిలిన పార్టీలు, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదంటే భారతీయ జనతా పార్టీ కూడా పుంజుకోవడానికి ట్రై చేస్తుంది, ఏ పార్టీ నుంచి మీరు ఎక్కువ ఒత్తిడి ఫీల్ అయ్యారు, ఎక్కువ ప్రెజర్ వచ్చింది? అప్పట్లో టీడీపీ అండి, చెప్పా కదా మీకు జలీల్ ఖాన్ మా పార్టీలోకి వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి. ఇప్పుడు లో అంటే
ఇప్పుడున్నటువంటి ఇదిలో 34th డివిజన్లో నేను కంటెస్ట్ చేస్తున్నాను కదా, బయట ఒక హైప్ క్రియేట్ చేశారు అంతే, ఏదో జనసేనతో కొంచెం ఫైట్ ఉంది అని నేనైతే అస్సలు అనుకోవట్లేదండి. ఎందుకంటే ఇవాళ పేపర్లో చూశాను నేను ఎస్ఈసీ గారి దగ్గర ఏదో రిజిస్టర్డ్ అయిన పార్టీగా ఏదో ఉంది కాబట్టి ఎన్నికల్లో బరిలో ఉంది, కానీ జనసేన రాష్ట్రంలో గుర్తింపు లేని పార్టీ కాబట్టి తనకి విప్ జారీ చేసే రైట్ కూడా లేదని చెప్పని ఎస్ఈసీ స్పష్టం చేయడం జరిగింది. అటువంటి పార్టీతో టఫ్ ఫైట్ అనుకోవటం అనేది నిజంగా దురదృష్టకరం. నేను అసలు అలా ఎక్స్పెక్ట్ కూడా చెయ్యట్లేదు. కాస్తో కోస్తో ఫైట్ ఉంటే టీడీపీ అంటే దానికి ఒక జర్నీ ఉంది. ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీగా ఒక జర్నీ ఉంది దానికి. ఆ జర్నీని బట్టి వాళ్ళని పోటీదారులుగా అనుకుంటే ఒక గౌరవం ఒక మర్యాద. కానీ విజయవాడలో సామాజిక సమీకరణాలు అనేవి పెద్దపేట వేస్తూ ఉంటాయి. గతంలో కూడా మీరు అన్నట్టు ఎన్టీఆర్ గారి హయాంలోంచి కూడా ఇప్పటి వరకు కూడా ఒక కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. మీకు అటువంటి ఏమన్నా ఎదురైనయ్యా మీరు ఇప్పుడు చేసిన ప్రచారం కానీ ఎలక్షన్లో కానీ బిఫోర్ అంతకుముందు కానీ? ఇప్పుడు ఈ జనసేన వాళ్ళ గురించే చెప్తున్నా మీకు. నేను నన్ను ఎదుర్కోలేక నన్ను ఎదుర్కొనే ప్రయత్నంలో వాళ్ళు ఎంతగా దిగజారిపోయారంటే నా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ని వేలెత్తి చూపించటం, కొంచెం వల్గర్గా మాట్లాడటం, నువ్వు అసలు ఎవరో చెప్పు అంటాం. అది ఎలా ఉంటుందంటే రాజకీయ పరిణతి లేనటువంటి ఒక అసమర్థత కలిగినటువంటి వ్యవహార శైలి కలిగినటువంటి వ్యక్తులకి మాత్రమే నిలబడలేక చేతగాని మాటలు అంటారు చూసారా, ఆ టైప్లో. అంతే తప్ప హెల్దీ రాజకీయంగా మాత్రం ఇక్కడ జరగల, ఒక డిగ్నిఫైడ్గా. మీకు ప్రత్యర్థి పార్టీగా ఇప్పుడు ఏ పార్టీని చూశారు మీరు ఈ ఎన్నికల్లో? నేనైతే మాత్రం అబ్సల్యూట్లీ నేను టీడీపీనే నా ప్రత్యర్థి అని చెప్తానండి. జనసేన కానీ భారతీయ జనతా పార్టీ అసలు ఆ పేర్లు కూడా నేను మాట్లాడను. అసలు నేను భారతీయ జనతా పార్టీ అలయన్స్ జనసేన కదా, అసలు నాకు సంబంధం లేదు, నాకు వాళ్ళ ఊసెత్తాల్సిన అవసరం కూడా లేదు. విజయవాడ పట్టణానికి సంబంధించి మీకున్న అనుభవం ఏంటి? ఖచ్చితంగా అండి, ఎందుకంటే గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో విజయవాడ నగరపాలక సంస్థకి నిధులు వచ్చినప్పటికీ కూడా డెవలప్మెంట్ చేయలేనటువంటి పరిస్థితి టీడీపీది. మనకి ఒక చిన్నపాటి వర్షం వచ్చినా కూడా ఆ ఐదేళ్లలో కరెక్ట్గా వాళ్ళు పనిచేస్తుంటే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్కి రిలీజ్ అయిన ఆ ఫండింగ్స్ని పబ్లిక్ హెల్త్కి టర్న్ చేయకుండా విజయవాడ నగరపాలక సంస్థ లీడ్ చేసి ఉంటే కనుక ఈరోజు విజయవాడ సరౌండింగ్స్ చాలా బాగుండేవి. వాళ్ళు అది చేయలేదు.